శ్యామలా దండకంలో నిన్న జయ జనని సుధా సముద్రాంతరుజన్మని ద్వీప సమ్రూఢ బిల్వాటవీ మధ్య కల్పత్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తివాసప్రియే సర్వలోకప్రియే అంతవరకు చెప్తున్నాం. ఈరోజు సాధరారబ్ధ సంగీత సంభావన సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూళీ సనాథత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖ మయూఖావళి అంత సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే. ఈ శ్లోకాల గురించి ఇవాళ మనం వివరించుకున్నాం. ఆవిడ ఎలా ఉంది? సాధరారబ్ధ సంగీత సంభావన సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూళీ సనాథత్రికే సానుమత్పుత్రికే. ఆనంద సంగీతాన్ని ఎంతో ఉత్సాహంగా ఆస్వాదిస్తున్న ఆ తీరుకి, అంటే ఆవిడ సంగీతమే ఆనందం అన్నమాట. ఆ తీరు ఎలా ఉందంటే అదంతా ఆవిడ చుట్టూ వ్యాపించిపోయింది. దానికి ఆవిడ మైమర్చిపోయి తల తాటిస్తోంది. అలా ఊపుతున్న ఆ తలకి తగిన విధంగా కదులుతున్న ఆవిడ జడలో ధరించిన కదంబ మాల ఆ కురుల కూర్పుతోటి ఆ హిమవంతుని కుమార్తె ఎంత శోభాయమానంగా ఉందంటే ఆ తల్లిని దర్శిస్తున్న కాళిదాసు ఆవిడని ఆ విధంగా దర్శించి అమ్మా నీకు జయం అన్నారు. అంటే శ్యామల అలాగ ఆనందంతో తనలో తాను మైమర్చిపోయి తల తాటిస్తున్నప్పుడు ఆ పొడవైన జడలో ధరించిన కదంబమాల ఆవిడ ఆ ఊపుతున్న ఆ తలకి తగిన విధంగా ఊగుతూ ఆవిడలో ఆవిడే మైమర్చిపోయి పాడుతున్న ఆ సంగీత జరిని ఆ దృశ్యాన్ని చూస్తూ కాళిదాసు తల్లి నీకు జయం అని ఆవిడకి జయ జయధ్వానాలు పలుకుతున్నాడు. తర్వాత శేఖరీభూత సీతాంశురేఖామయు కావళి నద్ద సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే అంటున్నాడు. తిగలో ఆ పూలదండలాగా మారిన చంద్రకిరణాలతో కూడిన సుకుమారమైన నల్లటి ముంగురులతో ప్రకాశిస్తున్న ముఖారవిందం గల ఓ జనని, అందరి భావాలకు గమ్యమైన ఓ మాత, నీకు జయం అన్నాడు. అంటే ఆ తల్లి తన గానాన్ని ప్రారంభించింది. ఎప్పుడు? ఎప్పుడో ప్రారంభించింది. మనకి మాత్రం మనం ఆ తల్లి మన ధ్యానంలో దర్శించినప్పుడే కదా ఆ గానం మనం వింటాం. కాళిదాస్కి ఇక్కడ అదే జరిగింది. ఆ విధంగా గానం చేస్తున్న ఆ తల్లిని చూశాడు ఆయన. ఆవిడ గానం ఎలా ఉందిట? సాదరంగా ఉందిట. ఎవరి పట్ల ఆ సాదరత? భక్తుల పట్ల. ఎందుకు? ఆ తల్లి సంగీత మాతృక కదా. సంగీత సాహిత్యాలకి తల్లి ఆవిడ. సృష్టిలో సంగీతం కాంతి ఏదైనా ఉందా? ఈ చైతన్యంలోనే నాదం ఉంది. ప్రాణశక్తి చలనంలోనే ఒక నాదం ఉంది. చరాచర జగత్ అంతా నాదమయమే. వీచే గాలి, పడిలేచే కెరటాలు, కదిలే వృక్షాలు, మెదిలే జీవాలు, ఆ కదలికల్లో, ఆ శ్వాసల్లోనే ఒక నాదం, ఒక నాట్యం, ఒక అనిర్వచనీయమైన శబ్దం మనని తాకుతూ ఉంటుంది. అది దర్శించే శక్తి ఉన్న వాళ్ళకే ఆ అనుభూతి వాళ్ళకి తెలుస్తుంది. అందుకే ఒక నాదబ్రహ్మ, ఒక యోగ బ్రహ్మ, ఒక కవితా బ్రహ్మ, ఇలా ఎంతటి కవిత రస ప్రవాహం మనకి ఈ వాంగ్మయ ప్రపంచంలోకి వచ్చింది. ఇదంతా ఎక్కడిది? అమ్మే కదా. వీటన్నిటికీ గమ్యం ఎవరు? అమ్మే. ఆ అమ్మే వీటన్నిటికీ నిలవు. ఆ గానం సాదరంగా వీణ మీద, అంటే అది విశ్వకుండలిని ఆ వీణ, దాని మీద పలికిస్తోందా? ఆ స్వరాలు ఔచిత్యాన్ని సంభావన, సంభావన అంటే చక్కగా భావన చేస్తూ ఆ భావన పారవశ్యంలో ఆ తల్లి మైమర్చి తల ఊపుతోంది. ఆ దృశ్యం ఎంతటి మనోహరమైంది. ఆ తల్లి కదంబ పుమాలను ధరించిందిట. ఆమె మైమర్పుగా వీణ మీటుతూ ఉంటే, పరవశంగా తల ఊపుతూ ఉంటే నీపస్రగాబద్ధ అంటే కదంబమాలతో ఆ కదలికకు అనుగుణంగా ఆ పూమాల కూడా కదులుతూ ఉంట. ఆ పూమాల ఎక్కడుంది అంటే అలాంటి కదంబ పూమాల చూళి అంటే జడ, ఆ జడలో ధరించిందట. ఆ జడ ఎంత అందంగా ఉంది! నల్లటి ఒత్తైన పొడవైన వాల్ జడలో ఉంది ఆ కదంబమాల. ఆ పూలతో అలంకరింపబడిన ఆ సౌభాగ్యవతి వాల్ జడ ఎంత పొడవుగా ఉందంటే అంటే త్రికే అంటే నితంబం అన్నమాట. అంటే పిరుదుల్ని తాకుతోంది. ఇక్కడ ఒక సంప్రదాయం ఉంది, శ్రీదేవతను వర్ణించేటప్పుడు శిరస్సు నుంచి పాదాల వరకు వర్ణించి సాధకుడి దృష్టి ఆ తల్లి పాదాల దగ్గరే ఆగిపోవాలి. అది సంప్రదాయం. ఆ జడ మూలాధారం నుంచి సహస్రారాన్ని తాకిన పడగ విప్పిన సర్పల్లాగా ఉందిట. ఆ విధంగా కుండలిని శక్తి స్ఫురింపజేశారు కాళిదాస్ గారు.
సానుమత్ పుత్రికి అన్నారు. సానుమత్ అంటే కొండ చర్యలతో కూడినది అని అర్థం. సానుమత్ పుత్రికి అంటే పర్వతరాజు పుత్రికి పుత్రి అని, అంటే ఆ జగన్మాత పార్వతి, ఆవిడే లలిత. సాక్షాత్తు లలితాదేవే శ్యామలాదేవి, వాళ్ళిద్దరికీ భేదమే లేదు. శేఖరీభూత సీతాంశురేఖ అన్నారు. అంటే సీతాంశురేఖ అంటే చంద్రరేఖ. ఆవిడ సిగపై నెలవంక ధరిస్తుంది కదా, ఆ నెలవంక కాంతులు ఎంత చక్కగా విరజిమ్ముతోందంటే ఆ వెన్నెల కాంతులతో ఆవిడ జుట్టు ప్రకాశిస్తుంట. ఒత్తైన ఆ నల్లటి జుట్టు యొక్క ముంగుర్లు పాలభాగంపై కదులుతున్నాయి. ఆ వెన్నెట్లో చిరుగాలి కదులుతూ నుదుటిపై నాట్యం చేస్తున్న ముంగుర్లతో పొడిగాటి నల్లటి వాయిజడలో ధరించిన కదంబమాల ఆ తల్లి సంగీతానికి చిన్నగా కదులుతూ ఉంటే తనలో తానే మైమర్చి గానం చేస్తూ ప్రకాశిస్తున్న ఆ తల్లిని తాను దర్శించి మన మనసుల్లో ఒకటి ప్రతిష్ఠించాడు కాళిదాసు. దేంతో? తన కవితాశక్తితో. అందుకే ఆవిడ లోక సంభావితే. ఆవిడ ఎవరు? సకల విద్యాస్వరూపిణి. జీవులందరికీ బ్రతకడానికి జ్ఞానం ఇచ్చేది ఆవిడే కదా. సిద్ధులు మహాత్ములు అయిన జ్ఞానులకు కూడా జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి ఆ శ్యామలాదేవి. శబ్దరూపంగా నాదరూపిణిగా విద్యాశక్తిగా ఉన్న ఆ తల్లికి అందరూ కూడా వందనం చేయవలసిందే. ఈ సృష్టిలో విద్య విజ్ఞానం కళలు మోక్షం అవసరం లేనిది ఎవరుంటారు? అందరికీ ఎవరి యోగ్యత ఎవరి అవసరం ప్రకారం వాళ్ళ స్థాయిల ప్రకారం వారిలో పలుకుతున్న విశ్వ విద్యాస్వరూప శక్తి ఆ శ్యామలాదేవి. అందుకే మనం ఆవిడ్ని ఎలా ప్రార్థించాలి అంటే, మనకి నిన్న మనం చెప్పుకున్నాం కదా జై జనని అని, ఆవిడికి జై జయధ్వానాలు పలుకుతూ సుధా సముద్రాంతరుజన్మణి ద్వీప సమృఢ బిల్వాటవి మధ్య కల్పద్రుమ కల్ప కాదంబ కాంతార వాసప్రియే కృతి వాసప్రియే సర్వలోకప్రియే సాదరారబ్ధ సంగీత సంభావన సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూళీ సనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖ మయూఖావళీనద్ద సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే అంటూ ఆవిడ్ని మన హృదయాల్లో ప్రతిష్ఠించారు కాళిదాస్ వారు. తర్వాత శ్లోకం రేపు మనం చెప్పుకుందాం.